జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం, జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. జనసేన అధికార ప్రతినిధి వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె ఒక మీడియా డిస్కషన్లో చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. జనసేన అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో మీడియా వర్గాలందరికీ చిరపరిచితులైన రాయపాటి అరుణ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. జగన్ని ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించొద్దు, వ్యక్తిగత విమర్శలకి తాము దూరంగా ఉంటామని జనసేన అధినేత చెప్తుంటే, అందుకు భిన్నంగా అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో రాయపాటి అరుణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆమె వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది. అందరి మీద కేసులు పెడుతూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, కుటుంబాల్ని రాజకీయాల్లోకి లాగారని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ని ప్రశ్నిస్తున్నాయి. రాయపేట అరిన తాజాగా జరిగిన ఒక టీవీ చర్చలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి ఎవరికి పుట్టారని మేము అడగం, జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎవరికి పుట్టారని మేము అడగం, జగన్మోహన్ రెడ్డి వివాహేతర సంబంధాలన్నీ ఆయనకున్న ఎవరెవరితో లింకులు ఉన్నాయి అన్నది మేము ప్రస్తావించాం అంటూనే అలాంటి విషయాలన్నింటినీ ప్రస్తావించడం పట్ల, బహిరంగంగా ఓపెన్ ఫోరంలో అవన్నీ మాట్లాడడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాస్తవానికి రాయపాటి అరుణ జనసేన పార్టీలో ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారు. ఆమెకి తగిన హోదా దక్కలేదన్న నిరాశలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టు ఆశించినటువంటి తనకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టేశారన్న అభిప్రాయంలో ఆమె ఉన్నారు. ఈ దశలో ఆమె రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి వివాహేతర సంబంధాల గురించి, ఆయన కూతుళ్ళ పుట్టుక గురించి కూడా ప్రస్తావించే స్థాయికి ఆమె వెళ్ళిన తీరు మీద అనేక మంది మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి, ఆయన పార్టీ నేతలు ఆచరించేది ఒకటా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జనసేన నేతలు చేస్తున్న ప్రచారం మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తన కుటుంబీకులను కూడా, తన కూతుళ్ళని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి దుష్ప్రచారం చేశారని ఇప్పటికే బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాళ్ళందరి మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నాం, చర్యలు తీసుకోండి అంటూ పోలీసుల వరకు కూడా వెళ్ళారు. అయినప్పటికీ జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద చర్యలు తీసుకోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళనే నియంత్రించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి క్రమంలోనే ఇప్పుడు రాయపాటి అరుణ చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళను కూడా వదలకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీస్తాయి, జనసేన అధినేత ఏమైనా నియంత్రిస్తారా, ఏమైనా చర్యలు తీసుకుంటారా చూడాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.